మానవుడు కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఈ ప్లానెట్ మీద బతుకుతున్నాడు. జీవించాక అందరి జీవితానుభవాలని కలుపుకొని మనం ఆలోచిస్తే వేల కోట్ల సంవత్సరాల్లో మన పూర్వులు జీవించినటువంటి జీవితానుభవాన్ని మనం 40వ 50వ 30వ ఈ జీవితానుభవాన్ని రంగరించి చూస్తే మనం తెలుసుకున్న ఒకటే, మనం తెలుసుకునే సత్యాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే అప్పటి సమస్యలు అప్పుడు, ఇప్పటి సమస్యలు ఇప్పుడు, సమస్య మాత్రం ఉంది. అప్పటి సుఖాలు అప్పుడు, ఇప్పటి సుఖాలు ఇప్పుడు, సుఖం మాత్రం ఉంది. అప్పటి కష్టాలు అప్పుడు, ఇప్పటి కష్టాలు ఇప్పుడు, కష్టం మాత్రం ఉంది. అలాగే అప్పుడు సాధించాల్సింది ఎంతో 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 మిగిలి ఉంది. మనం కూడా జీవితంలో చిన్నప్పుడు తొలి యవ్వనంలో సాధించాల్సింది ఇంకా ఎంతో 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 ఉంది. ఇప్పుడు కూడా ఇంకా కొనసాగించాల్సింది ఎంతో 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 ఉంది. అప్పుడు బాధ్యతలు ఉన్నాయి, ఇప్పుడు బాధ్యతలు ఉన్నాయి. అప్పటి సుఖాలు ఇప్పుడు సుఖాలు కావు, అప్పటి కష్టాలు ఇప్పుడు కష్టాలు కావు. అప్పుడు సుఖం స్వరూపం ఇప్పుడు మారిపోయింది, కష్టం స్వరూపం ఇప్పుడు మారిపోయింది, కానీ కోరిక మాత్రం మిగిలే ఉంది. సుఖం యొక్క స్వరూపం మారింది. అప్పుడు నువ్వు ఏది సుఖం అనుకున్నావు అది సుఖం కాకపోవచ్చు, అప్పుడు ఏది కష్టం అనుకున్నావు అది కష్టం కాకపోవచ్చు, కానీ సుఖము కష్టము అనే ఎక్స్పీరియన్స్ మాత్రం ఇంకా మిగిలి ఉంది. అలాగే ఇంకొక సత్యం తెలుసుకుంది ఏంటంటే, మనం ఈ ప్రకృతి, ఈ జీవితం, ఈ ప్రపంచం అప్పుడు మన కంట్రోల్ లేదు, ఇప్పుడు మన కంట్రోల్ లేదు. ఉందా లేదు? అప్పుడు జీవితం మన కంట్రోల్ లేదు, ఇప్పుడు జీవితం కంట్రోల్లో ఉన్నట్టు అనిపించింది, అనిపిస్తోంది, కానీ నిజానికి లేదు. మన మనసు, మన జీవితం, ఈ ప్రపంచం, ఈ ప్రకృతి అప్పుడు ఇప్పుడు కంట్రోల్ లేదని ఇన్ని వేల సంవత్సరాల్లో మనిషి తెలుసుకున్నటువంటి అక్షర సత్యం ఇది. దీనితో, ఇలాంటి అనాలిసిస్తో, విశ్లేషణతో మనిషి అంతర్ముఖుడవుతున్నాడు. ఆ అంతర్ముఖంలోంచి వచ్చినటువంటి ఆ వివేకం వల్లే అతడు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడు. హరి ఓం.